బ్రూస్ లీ ఫైట్స్ చాలా ఫాస్ట్గా చేస్తాడు. ఎంత ఫాస్ట్గా అంటే కేవలం ఒకే ఒక్క సెకండ్కి 9 పంచులు కొట్టగలడు. మనం సెకండ్ అనడానికి సెకండ్ కూడా పట్టదు. అలాంటిది ఈ కొద్ది టైంలో 9 పంచులు కొట్టగలడంటే అది జెట్ స్పీడ్తో సమానం. ఆయన సినిమాలో ఫైట్ సీన్ చేసేటప్పుడు తను కొట్టే పంచెస్ అండ్ కిక్స్ కెమెరాల్లో కనిపించేవి కాదట. అందుకని ఎడిట్ చేసేటప్పుడు ఆ పంచ్ స్పీడ్ని స్లోగా ఎడిట్ చేసేవారు. ఇంకొన్ని సీన్స్ని స్లో మోషన్లో షూట్ చేసేవారు. పురాతన కాలంలో టూత్ బ్రష్లు ఇలానే ఉండేవి. ఒక చిన్న కట్టెపుల్లకి ఎండుగడ్డిని ముడివేసి పళ్ళు తోముకునేవారు. మొట్టమొదటిసారిగా చైనాలో ఇలాంటి బ్రష్ల్ని తయారు చేశారు. అది కూడా 1498లో. ఆ తర్వాత కాలక్రమంగా టూత్ బ్రష్లు అప్డేట్ అవుతూ వచ్చాయి. అయితే టూత్ బ్రష్ని కనిపెట్టక ముందు చూపిడి వేలుతో పళ్ళు తోముకునేవారు. సోనీ కంపెనీ ఫ్యూచర్లో ఒక కొత్త టెక్నాలజీని మనం ముందుకు తీసుకురాబోతుంది. అదేంటంటే ప్రస్తుతం మన ఫోన్లో హాట్స్పాట్ ద్వారా ఇంటర్నెట్ని షేర్ చేసుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా వీడియో ఆడియో ఫైల్స్ అండ్ ఫొటోస్ని షేర్ చేసుకోవచ్చు. షేర్ మీ నియర్ బై షేర్ ఇవి కూడా అంతే. అయితే సోనీ కంపెనీ తీసుకురాబోయే టెక్నాలజీ ఏంటంటే ఎలాంటి కేబుల్ సాయం లేకుండా ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ఛార్జింగ్ని షేర్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో సడన్గా డాటా అయిపోతే మీ ఫ్రెండ్ని హాట్స్పాట్ ఆన్ చేయమని ఎలా అడుగుతారో అలాగే ఛార్జింగ్ అయిపోతే కూడా అడగచ్చు. యావరేజ్ సైజున్న ఒక కార్, నీలితిమింగలం గుండె, ఈ రెండింటిని కంపేర్ చేస్తే నీలితిమింగలం గుండెనే పెద్దగా ఉంటుంది. అలాగే వాటి గుండె చప్పుడు నీళ్లలో సుమారు 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ దూరమే వినిపిస్తుంది. బ్లూవేల్ గుండె నిమిషానికి కేవలం 8 నుంచి 10 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. కొన్నింటికైతే 30 సార్లు కొట్టుకుంటుంది. ఈ ప్రపంచంలోనే క్రిమినల్స్ చాలా తక్కువగా ఉన్న దేశం నెదర్లాండ్స్. ఈ దేశంలో దొంగలు, దొంగతనాలు, హత్యలు ఇలాంటివి చాలా రేర్, ఎక్కడో ఒక చోట జరుగుతాయి. రోజురోజుకి క్రైమ్ రేట్ ఈ దేశంలో బాగా తగ్గిపోతుంది. ఎంతలా అంటే క్రిమినల్స్ లేక అక్కడ ఉన్న 8 పెద్ద పెద్ద జైళ్ళని మూసేశారు. పోలీసులు కూడా తక్కువైపోయారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, 8 జైళ్ళని మూసేశారంటే ఆ దేశంలో కూడా ఒకప్పుడు క్రిమినల్స్ ఎక్కువగానే ఉన్నారు. అందుకే అన్ని జైళ్ళని కట్టించారు. కానీ రాను రాను నెదర్లాండ్స్లో క్రైమ్ రేట్ తగ్గిపోతూ వచ్చింది. చదివేటప్పుడు చాక్లెట్ తింటూ చదివితే చదివింది చదివినట్టు ఎక్కువ రోజులు గుర్తుంటుంది. చాక్లెట్లో ఉండే ఫ్లేవనోల్స్ మన ఫోకస్ని, మెమొరీని, లర్నింగ్ స్కిల్స్ని పెంచుతాయి. బ్రెయిన్ పవర్ బూస్ట్ అవ్వడానికి చాలా టిప్స్ ఉన్నాయి. అందులో చాక్లెట్ తినడం కూడా ఒకటి. అది కూడా ఎప్పుడో ఒకసారి మాత్రమే, చాలా లిమిటెడ్గా తినాలి. అలా కాకుండా బ్రెయిన్ పవర్ పెరుగుతుంది కదా అని చెప్పేసి మరీ ఎక్కువగా చాక్లెట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. మనం బాగా నవ్వినప్పుడు క్యాన్సర్కి కారణమయ్యే ట్యూమర్ సెల్స్ చనిపోతాయి. క్యాన్సర్ రావడం 25% తగ్గిపోతుంది. నవ్వుకి ఆ శక్తి ఉంది. ఒక 5 నిమిషాలు ఆపకుండా నవ్వితే అది మీరు రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయిన దానికి సమానం. అంతేకాదు బాగా నవ్వినప్పుడు బ్రెయిన్లో టెంపరేచర్ తగ్గిపోయి కూల్ అవుతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం ఎవరైతే ఎక్కువగా నవ్వుతూ ఉంటారో వాళ్ళు చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తారు. ఎదుటి వాళ్ళకి వాళ్ళని చూడగానే ఒక గుడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. అలాగే నవ్వినప్పుడు బాడీలో ఇమ్మీడియట్గా ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే నవ్వడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అందుకే అన్నారు సంతోషం సగం బలం అని. యాపిల్ కంపెనీ తయారు చేసే ల్యాప్టాప్స్లో ఉండే బ్యాటరీని బుల్లెట్స్ కూడా ఏమీ చేయలేవు. ఎందుకంటే అది బుల్లెట్ ప్రూఫ్ కాబట్టి. కేవలం బ్యాటరీస్ మాత్రమే కాదు, ఈ ల్యాప్టాప్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంతలా అంటే ఒక మ్యాక్బుక్ని కేవలం 20 అడుగుల దూరం నుంచి గన్తో 5 బుల్లెట్లతో షూట్ చేస్తే అందులో 1 బుల్లెట్ మాత్రమే ల్యాప్టాప్ని దాటి బయటకు వెళ్ళింది. మిగతా 4 బుల్లెట్లు ల్యాప్టాప్లోనే ఉండిపోయాయి. యాపిల్ ల్యాప్టాప్స్ అంత స్ట్రాంగ్గా ఉంటాయి. దీనికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు వీలైతే ఒకసారి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, బాయ్.